హాయ్ ఎవ్రీవన్, ఎస్కే మల్టీపర్పస్ ఛానల్కు మీకు స్వాగతం. రోజు ప్రతిసారి ఎగ్ కర్రీ తిని బోర్ కొడుతుందా, కొద్దిగా స్పైసీ స్పైసీగా తినాలనిపిస్తుందా? అయితే ఈరోజు మన ఛానల్లో ఎంతో స్పైసీగా ఎగ్ వెల్లుల్లి కారంని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఎగ్ వెల్లుల్లి కారమా, ఏంటి డిఫరెంట్గా ఉంది అనుకుంటున్నారా? వీడియోలోకి వచ్చేయండి, ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ముందుగా ఇలా ఒక ప్యాన్ని తీసుకోవాలి. ఇలా కొంచెం లోతుగా ఉండేటటువంటి ప్యాన్ని చూసుకోండి. ఇప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనెని వేసుకోవాలి. నూనె బాగా కాగనివ్వాలి. ఇలా నూనె బాగా కాగిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని నిదానంగా ఒకటొకటి వేసుకోవాలి. దీన్ని మీడియం మంటలో బాగా వేయించుకోవాలి. వీడియో క్లిప్లో చూపించిన విధంగా మీడియం మంటలో వేయించుకోండి. ఇలా బాగా వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాల్ని వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 5 నుంచి 6 సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసుకొని వాటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా ఈ విధంగా కట్ చేసి అందులోకి వేసుకొని దీన్ని కూడా బాగా వేయించుకోవాలి. ఇలా వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి. ఆ తర్వాత దీనన్నిటిని కొంచెం బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరో 2 నిమిషాల వరకు దీన్ని బాగా వేయించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ చూపించిన విధంగా బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగినటువంటి దీనిలో ఇప్పుడు మనం 1-2 స్పూన్లు వెల్లుల్లి కారంని వేద్దాం. పచ్చి కొబ్బరి, కారం, వెల్లుల్లిని బాగా ఫైన్ పేస్ట్ లాగా పౌడర్ కొట్టుకొని దాన్నే వెల్లుల్లి కారం అని అంటారు. ఈ వెల్లుల్లి కారం ఎనీ ఫ్రై కర్రీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఇలా మీరు ఎగ్ కర్రీలలో కొంచెం ఈ వెల్లుల్లి కారంని వేసుకుంటే మీకు చాలా స్పైసీగా మరియు టేస్టీగా ఉంటుంది. ఇలా 1-2 స్పూన్లు వెల్లుల్లి కారం వేసిన తర్వాత దీన్నంతా బాగా కలుపుకోండి. ఆ తర్వాత ఇందులోకి మనం వేయించినటువంటి కోడిగుడ్లని వేసుకోవాలి. కోడిగుడ్లకి గాట్లు పెట్టి ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు దీన్నంతా బాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టి దీన్ని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని మనం 1-2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన కర్రీ రెడీ అయిపోయి ఉంటుంది. కొద్దిగా ఇలా ఆయిల్ పక్కకి వస్తూ ఉంటుందండి. అలా ఉన్నప్పుడు ఒకసారి దీనంతా బాగా కలుపుకొని పొయ్యి ఆపేసి కొద్దిగా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఇంట్లోనే ఎగ్ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. మీరు కూడా దీన్ని డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.